వరదరాజులరెడ్డి పార్టీలు మారినాడు, ఏ పార్టీ అధికారం లేకుంటే అధికారం అంటే ఆ పార్టీ లేకపోతాడు పోతాడు అని చెప్పి మాట్లాడాడు. వరదరాజులరెడ్డి ఎప్పుడైనా అధికారంలో ఉండే పార్టీలకు మారినాడా? వరదరాజులరెడ్డి మారిండేది 1989లో. తెలుగుదేశం పార్టీ టికెట్ వరదరాజులరెడ్డిని కావాలని చెప్పి టికెట్ నామినేషన్కి ఒక్కరోజు అది గంట కొన్ని గంటల ముందరగా బీఫామ్ వరదరాజులరెడ్డికి ఇచ్చింది. అంతకుముందు ఆల్రెడీ ఒక క్యాండిడేట్ని ఫిక్స్ అయ్యింటే కొవ్వూరు రామసుబ్బారెడ్డి గారు ఆయనకు మార్చి అప్పటికప్పుడు గంటల వ్యవధిలో 1985లో రామారావు గారు బీఫామ్ పంపించినారు. అది అయిపోయిన తర్వాత 89లో అప్పటి రాజకీయాల దృష్ట్యా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్షనిజం ఉండింది ఈ ప్రాంతంలో. అప్పుడు ఇప్పుడు మాదిరిగా ప్రత్యర్థి భావం కాకుండా శత్రుభావాలు ఉన్నాయి ఆ పార్టీకి ఈ పార్టీకి. ఆ శత్రుభావాల దృష్టి ఆ రోజు డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఒక వర్గానికి నాయకత్వం వహిస్తానాడు, ఈయన ఒక వర్గానికి నాయకత్వం వహిస్తానాడు. రమణారెడ్డిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే అది ఇవ్వడం లేనేమనే ఉద్దేశంతోనే ఆయన 89లో పార్టీకి రాజీనామా చేసి 89లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు. మరి ఇన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యేనా, ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే ప్రజలు గెలిపిస్తున్నారు, ప్రజలు ఎన్నుకున్నారు, కరెక్టే. 1983 నుంచి ఇప్పటిదాకా ఎక్సెప్ట్ 2019 నిన్నటి ఎలక్షన్ తప్ప ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడు ఒక అభ్యర్థిగానే ఉంటా వచ్చినాడు. దీనికి కారణం పార్టీలు ఆయన ఆహ్వానించినాయి, ప్రజలు ఆయన మద్దతుగా నిలబడినారు కాబట్టి ఆయన పటిష్టమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగినారు. 89లో కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు. మళ్ళా మారింది 2014. 2014లో పార్టీ మారినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఆయన పోటీ పెట్టి మేము గెలుస్తాము గెలవాలా అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అనే ఉద్దేశంతో పార్టీ మారినాడు. అంత తప్ప ఏ బుద్ధు అధికారం ఉండే పార్టీకి అడుగులాలే ఎంపలాలే. ఇప్పుడు సజ్జల రామకృష్ణతో చర్చ జరపలేదా, వైసీపీలోకి మారేదానికి ప్రయత్నం చేయలేదా అని అడిగి చెప్పినారు. నీవు ఈ విషయం సజ్జల రామకృష్ణతో నిరూపించినా కూడా మీరు ఏ శిక్షకైనా మేము మీకు తల ఉంచుతాం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం 2019లో మాకు టికెట్ రాకుండా లింగారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కంటే ముందర మీకు టికెట్ రాలేదు కదా, మీరు పార్టీలోకి రాండి అని చెప్పి మా ఇంటికి వచ్చి ఆహ్వానించింది వాస్తవమే. మా ఇంటికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మీరు వైసీపీలోకి రాండి అని. కానీ మేము వైసీపీలోకి అప్పుడు మారలే. లింగారెడ్డికి మా శక్తి మేరకు మేము లింగారెడ్డిని గెలిపించి దానికోసం ప్రయత్నం చేసినాము. దానికి రుజువు ఏమిటంటే మా సొంత పంచాయతీలో 3 బూతులు లింగారెడ్డికి వచ్చిన 5-6 బూతుల్లో మెజారిటీ వస్తే తెలుగుదేశం పార్టీకి, ఆ 5-6 బూతుల్లో మా సొంత గ్రామంలో వచ్చిన 3 బూతులలో కూడా లింగారెడ్డికి మెజారిటీ ఇచ్చిన 1 బూత్లో పూర్తి స్టాంపింగ్. ఇంతకంటే ఇంకొక నిరూపణ వివరణ ఇవ్వాల్సిన పనిలే.